మేడం, వాళ్ళు బయలుదేరారని మెసేజ్ ఇచ్చారు. మేనేజర్ గారు, ఇప్పుడేం చేద్దామంటారు? సిచ్యువేషన్ ఇలా ఉంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారా? డౌటే మేడం. వీళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా, ఎంత హామీ ఇచ్చినా కాస్త కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు ఇంత పంతం పడుతున్నారో అర్థం కావడం లేదు. ఎవరో కావాలనే వాళ్ళని రెచ్చగొట్టి ఇలా చేయిస్తున్నారు మేడం. ఎవరో ఇంటరప్ట్ ఇచ్చి మేనేజర్, నేనే రెచ్చగొట్టి వాళ్ళని నా కంట్రోల్ తెచ్చుకున్నాను. ఎందుకో తెలుసా? ఆఫ్టర్ ఆల్, పని మనిషి చైర్పర్సన్ అవడం ఏంటి, నా మీద పెత్తనం చేయడం ఏంటి? ఆ పొజిషన్ నేను దక్కించుకోవాలనుకున్నా. ఆదిత్య జ్వరం నాకు అవకాశం వచ్చేలా చేస్తుందనుకున్నా. పొజిషన్ మారితే ప్రాపర్టీ నాది చేసుకుని ఆదిత్యని ఫోన్లు చేద్దాం అనుకున్నా. కానీ ఈవిడి గారు సడన్ గా వచ్చి చైర్మన్ సీట్లో కూర్చుంది, నా ఆశలు అడి ఆశలు చేసింది. ఎలా ఊరుకుంటాను? పైగా ఈవిడ రాగానే 100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్ సక్సెస్ అయితే అసలు భూమి మీద ఆగుతుందా? అధికారాలు అహంకారాలు ఇంకా పెరుగుతాయి. ఆదిత్య నేల మీద నడవనివ్వడు, నెత్తినెత్తుకుని మోస్తూ తిరుగుతాడు. అందుకే వీళ్ళతో ఇలా చేయించి కుర్చీ దించాలి. అహం దెబ్బతినాలి, పొజిషన్ పాతాళానికి పడిపోవాలనే స్ట్రైక్ చేయిస్తున్నాను. నరాలు తెగేలారు అండి. ఇంకొకసారి వర్కర్స్ తో మాట్లాడదామంటారా? మనం ప్రయత్నం చేసినా వాళ్ళు దిగొచ్చేలా లేరు మేడం. ఏదైనా ఆదిత్య గారు వస్తేనే వ్యవహారం ఒక కొలిక్కి రావచ్చు. మీకు ఇది బ్యాడ్ లక్. వారికి చెప్పాను, కానీ వారేమో ఎవరా సీట్లో ఉన్నారనేది వాళ్ళకేమో అవసరం. ఎలాగోలాగా నువ్వే మేనేజ్ చేయని అన్నారు. వాళ్ళు వింటం లేదు కదా మేడం. చూద్దాం, మరొక ప్రయత్నం చేద్దాం. అంత టైం లేదు మేడం, వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు. కానివ్వండి, వాళ్ళని కన్విన్స్ చేద్దాం. కాకపోతే ఎలా జరగాల్సిందో అలా జరుగుతుంది అంతే. చేయండి చేయండి. మీరు తలకిందులు తపస్సు చేసినా వాళ్ళు స్ట్రైక్ ఆపరు. వాట్ ఈస్ దిస్? నాకు తెలియదు సార్. కంపెనీ వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నట్టున్నారు. ఆగండి, మీరు కొంచెం ఆగండి, చెప్తాను. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా, లోపలికి రండి. ఏంటి ధరణి ఇది? మేము ఇందాక కార్లో వస్తూ మీ కంపెనీ గొప్పతనం గురించి, మీ గొప్పతనం గురించి, ఆదిత్య గారి మేనేజ్మెంట్ గురించి, మీ వర్కర్స్ డిసిప్లిన్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ వచ్చాం. తీరా మేము ఇక్కడికి వచ్చేసరికి మా అంచనాల్ని తలకిందులు చేస్తూ మీ వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారేంటి? ఇలా అయితే ఎలా? అదేం లేదు, చిన్న డిస్టర్బెన్స్. వితౌట్ నోటీస్ సడన్ గా సమ్మె మొదలు పెట్టారు. జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్స్, నేను ఇమీడియట్ గా సెట్ చేస్తాను. సెట్ అవ్వకపోతే వాళ్ళు స్ట్రైక్ కంటిన్యూ చేస్తే మాకు ప్రోడక్ట్ ఎలా టైంకి అందించగలరు? లేదు సార్, డెఫినెట్ గా స్ట్రైక్ కాంప్రమైజ్ అయ్యేలా చేస్తాను. చూస్తాను చేస్తాను అనే మాటల మీద భరోసా ఉంచి 100 కోట్ల కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఈ సిచ్యుయేషన్లో మేము మీతో చేసుకోలేము. లేదు సో, నేను హామీ ఇస్తున్నాను. చూడండి, మీ హామీలు గ్యారంటీలు మాకు అనవసరం. మేం ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. సమ్మె దాకా రానిచ్చిన వాళ్ళని నమ్మి సమ్మె మానిపిస్తామంటే ఎలా? అలా అనకండి సో,
ఇది నాకు ఫస్ట్ అగ్రిమెంట్. ఎలా అయినా మీకు టైం కి అందిస్తాను. మాటలు కావండి, చేతలు కావాలి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాం. ముందు వీళ్ళ మ్యాటర్ సెటిల్ చేయండి, ఆ తర్వాతే అగ్రిమెంట్. అంతదాకా కూడా అవసరం లేదు సో. అది మీ నమ్మకం, దాన్ని ప్రూవ్ చేసుకోండి, మాకు కబురు చేయండి. ఎర్లీగా సెటిల్ అయితే ఎర్లీగానే అగ్రిమెంట్ చేసుకుందాం. మేమిచ్చిన టైంలోపు సమ్మెను మానిపించి పని ప్రారంభించాలి. అప్పుడు మాత్రం మేము మీతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చేది, లేకపోతే కాంట్రాక్టు మరొకరికి వెళ్ళిపోతుంది. పదండి. కాంట్రాక్ట్ కావాలా? కాంట్రాక్ట్. చాలా హ్యాపీనా? మొత్తం కంపెనీ పరువు బజార్ని పడేశారు. మీ మూలంగా విలువ తగ్గింది, మార్కెట్లో మన మీద నమ్మకం పోతుంది. విన్నారుగా, మీరే విన్నారుగా, ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాము అంటున్నారు. అది క్యాన్సిల్ అయితే మీరు మీ వాల్యూ కోల్పోతారు. ఇప్పటికైనా నా మాట వినండి, సమ్మె మానండి. మానం మానే ప్రసక్తే లేదు. అవును, మానే ప్రసక్తే లేదు. అయితే అనుభవించండి, నిండా మునిగాక చేసేది చేయగలిగేది ఏమి ఉండదు, ఏమి లేదు. అలా ఏడవాలి, ఏడ్చి ఏడ్చి ఆ చైర్మన్ సీట్ వదిలి పారిపోవాలి. ఎలా ట్రై చేసినా భావని కనీసం ప్రేమగా పలకరించే పరిస్థితికి కూడా తీసుకురాలేకపోతున్నాం. ఆ ధరణిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దాన్ని చెడ్డదాన్ని చెయ్యాలని ఎన్ని ప్లాన్లు వేసినా దానికే కలిసి వస్తుంది టైం. కంపెనీ వ్యవహారాలు చూసే లెవెల్కి ఎదిగింది. అవును, ఇవాళ 100 కోట్ల కాంట్రాక్ట్ వాళ్ళు కంపెనీకి వస్తానన్నారు. వచ్చారా రాలేదా? అగ్రిమెంట్ అయిందా కాలేదా ఒకసారి కనుక్కోవాలి. అది ఫెయిల్ అయితేనైనా బావకి దాని మీద ఇప్పటికైనా అభిప్రాయం మారుతుంది. అక్క శ్రావణ్, ఇవాళ కాంట్రాక్ట్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటానన్నారు, వచ్చారా? ఏమన్నా అన్నారా? అగ్రిమెంట్ అయిందా? ఏంటక్క అలా అమాయకంగా అడుగుతావు, ఎలా అవుతుంది? వాళ్ళు దిగగానే ఎదురుగా స్ట్రైక్ చేస్తున్న వర్కర్స్ అంతే, షాక్ అయ్యారు. ధరణి గారు ఆ మేనేజర్ వాళ్ళని మేనేజ్ చేయాలని చూశారు. 100 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు అంత తొందరగా కన్విన్స్ అవుతారా? నథింగ్ డూయింగ్, అర్జెంటుగా వర్కర్స్ స్ట్రైక్ ఆపించండి అని, అర్జెంటుగా వర్కర్స్తో స్ట్రైక్ ఆపించండి అని టైం ఫిక్స్ చేసి ఈలోగా స్ట్రైక్ మానేస్తే అగ్రిమెంట్, లేకపోతే క్యాన్సిల్ అనేశారు. మీ దారి మీది అని చెప్పి మరీ వెళ్ళారు. ఈవిడి గారు ఆ మేనేజరు తలలు పట్టు కూర్చొని ఏడుస్తున్నారు ఆఫీసులో. వీళ్ళు స్ట్రైక్ నేను చెప్పేదాకా మానరు, ఆ అగ్రిమెంట్ జరగదు. ఇక కాంట్రాక్ట్ క్యాన్సిలే, అందులో ఏ సందేహం లేదు. అంతేనంటావా? 100% అంతే అక్క. ఇక కాంట్రాక్ట్ గురించి మర్చిపోవటమే. శుభవార్త చెప్పావు, చాలా ఆనందంగా ఉంది. ఈ అకేషన్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. తప్పకుండా సెలబ్రేట్ చేసుకుందాం అక్క. చూడు శ్రావణ్, వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఒకదానికి కాకపోతే మరొక దానికి లింక్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రైక్ కంటిన్యూ అయ్యేలా చూడు. ఈ కాంట్రాక్ట్ ఫెయిల్ బావకి సెంటిమెంట్గా వర్కౌట్ చేయాలి, తన ప్రెస్టేజ్కి డ్యామేజ్ అనుకోవాలి, ఆ ధరణి మీద ఉన్న అభిప్రాయం మారాలి, దాని లెగ్ ఐరన్ లెగ్ అనే పేరు వచ్చేలా చేసి వాళ్ళ మధ్య ఉన్న
గ్యాప్ పెంచాలి. ఇక్కడ ప్లేస్ ని నేను, అక్కడ పొజిషన్ ని నువ్వు దక్కించుకోవాలి. ప్రతిక్షణం నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకునుండు. వర్కర్స్ లో ఎవ్వరూ అమ్ముడుపోవడానికి వీల్లేదు. సమస్య లేదక్క, వాళ్ళు ఆల్రెడీ నాకు అమ్ముడుపోయారు. ఏం చెప్పినా ఏం చేసినా వాళ్ళు నన్ను అడగకుండా స్ట్రైక్ ఆపరు. టోటల్గా అందరూ నా గ్రిప్లోనే ఉన్నారక్క. ఇక ఆ ధరణి డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టే. నువ్వేం వరీ అవ్వాల్సిన పని లేదు. నువ్వంత గ్యారంటీగా చెప్తే నాకేంటి వరీ? ఆల్ ది బెస్ట్ కాబోయే చైర్మన్. థ్యాంక్ యూ అక్క. ఓకే. వంద కోట్ల కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఈ సిచ్యుయేషన్ లో మేము మీతో చేసుకోలేము. లేకపోతే కాంట్రాక్టు మరొకరికి వెళ్ళిపోతుంది. మానం మానే ప్రసక్తే లేదు. మేడం ఫీల్ అవుతున్నారా? ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఉన్న పేరుకి వాళ్ళు అలా అంటారని నేను అస్సలు అనుకోలేదు. మీరు ఆదిత్య గారి బదులు ఈ ఆఫీస్కి రాగానే అంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని చాలా ఆనందపడ్డాను. కానీ ఇవాళ మన వర్కర్స్ స్ట్రైక్ మూలాన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోకుండా వెళ్ళడం చాలా బాధగా ఉంది. నేను ఆ విషయంగానే బాధపడుతున్నాను. ఆదిత్య గారు ఎంత నమ్మకంతో నాకు ఆఫీస్ బాధ్యతలు అప్పగించారు. అంతకన్నా ధైర్యంతో నువ్వు ఏ సమస్య అయినా సాల్వ్ చేయగలవన్నారు. కానీ ఇవాళ వారి నమ్మకాన్ని వమ్ము చేశాను. ఏ మొహం పెట్టుకుని వారి ముందు నిలబడగలను? నా చేతగానితనాన్ని ఎలా సమర్థించుకోగలను? ఏం సమాధానం చెప్పగలను? కంపెనీ ప్రెస్టేజ్ దిగజార్చానని ఎంత ఫీల్ అవుతారో ఏమో. రేపు వేరే కంపెనీ వాళ్ల ముందు మనం ఎంత చీప్ అయిపోతాం? 100 కోట్ల కాంట్రాక్ట్ ఎవరికొస్తుంది? మనకొచ్చింది. కానీ మనం దాన్ని దక్కించుకోలేకపోయాం. చాలా అవమానంగా ఉంది. వర్కర్స్ని ఎంతో ప్రేమగా అన్నదమ్ముల్లా చూసుకుంటుంటే కాస్తన్నా విశ్వాసం లేకుండా సమ్మె సమ్మె అంటూ గొంతమ్మ కోరికలు కోరుతూ కాంట్రాక్ట్ పోగొట్టారు. ఈ నష్టానికి పూర్తి బాధ్యులు వాళ్లే. అవును మేడం, ఇవాళ కాంట్రాక్ట్ పోవడానికి మనం బాధపడడానికి వాళ్లే కారణం. ఆదిత్య గారి కంపెనీలో సమ్మె అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. చెప్తాను, వాళ్ళు స్ట్రైక్ అంటూ ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నారో తేలుస్తాను. ఎలాగైనా వాళ్ళు పెట్టించిన గడువులోపు సమ్మె ఆపేలా చేస్తాను. అంతేగాని ఆ కాంట్రాక్ట్ మాత్రం పోనివ్వను. మీరు వెళ్ళండి. ఏం చేస్తే వాళ్ళు దారికొస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. మంచిదండి. కాంట్రాక్ట్ వదులుకోవడం కాదు, వీళ్ళని వదిలించుకోవాలి. అలా చేస్తే మనం చెడ్డవాళ్ళం అవుతాం. బెదిరించి లొంగదీసుకోవడం కాదు, బుద్ధి చెప్పి పనిలోకి రప్పిస్తాను. అంత తేలిగ్గా దారికొస్తారా మేడం? తెలివితేటలతో దారికి తెద్దాం. అలాగే మేడం. అమ్మాదీప్తి, నీకోసం జ్యూస్ తెచ్చానమ్మా. ఏంటన్నయ్యా,
నీకు అసలే ఒంట్లో బాగాలేదు. నాకోసమే జ్యూసులు తేవడం, టిఫిన్లు చేయడం ఎందుకన్నయ్యా? నువ్వు నాకు సేవలు చేయడం ఏంటి? నువ్వు నా ప్రాణంరా. అమ్ముంటే ఈ టైంలో నిన్ను తన అరచేతుల్లో పెట్టుకుని చూసుకునేది. అమ్మలాంటి వదిన నా కోసం ఆఫీస్ పనులు చేస్తుంది. అందుకే అమ్మలా, వదినలా, అన్నలా అన్నీ నేనే చేస్తున్నాను. పైగా నీతో ఇలా ఎక్కువ సమయం గడపగలుగుతున్నాను. నీకు స్వయంగా అన్నీ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, మనసుకి ప్రశాంతంగా ఉంది. అన్నయ్య దేవుళ్ళాంటి వాడు. నేను అనవసరంగా తొందరపడి అబార్షన్ చేయించుకుందామని వెళ్ళాను. అలా జరుగుంటే ఎంత బాధపడేవాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? అమ్మ గుర్తొచ్చిందన్నయ్య, కానీ ఎలా ఉంటుందో తెలీదు. తలుచుకుంటే నువ్వే గుర్తొస్తున్నావు. ఏంట్రా మాటలో? నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. సరే అన్నయ్య, ఇంకెప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. నా చెల్లెల దుఃఖం నేను భరించలేను. సారీ అన్నయ్య, ఈ జన్మలోనే కాదు మరే జన్మలో నీకు చెప్పకుండా ఏది చేయను. చూస్తా. బావున్నావమ్మా? బావున్నానమ్మా. ఏమైందమ్మా? ఏంటంత నీరసంగా అదోలా ఉన్నావు? మళ్ళీ ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు, కానీ స్ట్రాంగ్ కాఫీ ఒకటి ఇవ్వు, తల పగిలిపోతుంది. నేను పెట్టుకొస్తానులే, మీరు కూర్చొని మాట్లాడుకోండి. నేను అమ్మ చేతి కాఫీ కోసం వచ్చాను. మధ్యలో నువ్వేంటే? నాకు కాఫీ కావాలమ్మా. అలాగేనమ్మా. ఏంటక్క, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? ఏం కాలేదే, ఊరికే విసిగించుకు. నీ విసిగే చెప్తుంది ఏదో జరిగిందని. అబ్బా దేవకి ప్లీజ్. సర్లే తల్లి, ఏం అడగంలే. ఇందమ్మా కాఫీ తీసుకో. సగం తలనొప్పి తగ్గిందమ్మా. అమ్మా కాసేపు అలాగే కూర్చో, నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటే మిగిలిన కాస్త తలనొప్పి తగ్గుతుంది. ముందు నీ మనసులో ఉన్న బాధ ఏంటో చెప్పి భారం తీర్చుకో, అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఏమీ లేదన్నానుగా. నేను నీ కనతల్లినే, నా దగ్గర దాపరికం ఎందుకు చెప్పు. అమ్మా ఆదిత్య గారు నా మీద నమ్మకంతో నాకు కంపెనీ బాధ్యతలు అప్పగించారు, తప్పనిసరే తీసుకోవాల్సి వచ్చింది. నేను అలా కంపెనీలో అడుగు పెట్టానో లేదో, 100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. కానీ పరిస్థితులు చూసి వాళ్ళు కండిషన్స్ పెట్టారు. ఆదిత్య గారి నమ్మకం నిలబెట్టలేకపోతున్నానని బాధగా ఉందమ్మా. అమ్మా నీ ఒళ్ళో కాసేపు పడుకుంటాను. రామ్మా పడుకో.